నమస్తే శంకరి మేడం. నమస్తే ఉష. మేడం, అఫర్మేషన్స్కి సంబంధించి చాలామందికి ఇంకా క్లారిటీ లేదు, అంటే ఏ విధంగా చేసుకోవాలని అడుగుతుంటారు. ప్రత్యేకించి డబ్బు విషయంలో, అంటే విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఏ విధంగా, విశ్వంని మేము ఏ విధంగా అడగాలి, అసలు అఫర్మేషన్స్ ఏ విధంగా ఉండాలని అంటున్నారు. మెడిటేషన్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది, సో మీ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి. చాలామంది వాటికి అప్రోచ్ అవ్వలేదు, బట్ కామెంట్స్లో ఒకటే అదే తదంగా అడుగుతుంటే మనకు కూడా సరే ఒకసారి చేద్దామని మళ్ళీ అనిపించి నేను మళ్ళీ చేస్తున్నాను ఈ ఎపిసోడ్ని. కొన్ని అఫర్మేషన్స్ ఏమైనా ఇస్తారా? కొన్ని అఫర్మేషన్స్ ఎలా ఉంటాయంటే యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అయిపోయేవి. నేను ఒక 10 to 15 అఫర్మేషన్స్ చెప్తాను చూడండి. అంటే యూనివర్స్కి మనం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాము అని అనుకునే అఫర్మేషన్స్ ఏంటంటే, మనస్ఫూర్తిగా అనుకోండి ఈ అఫర్మేషన్స్, నేను విశ్వాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను, నా ఆర్థిక లావాదేవీలన్నిటినీ అతి సులభంగా సునాయాసంగా నిర్వహిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, నాలో ఉన్న సరికాని భయాలను, ఆలోచనలు, వ్యతిరేక భావాలను, డబ్బు పైన ఉన్నటువంటి భయాలను నేను తక్షణమే వదిలిపెడుతున్నాను, నా ప్రతి విషయంలోని, నా ప్రతి పనిలోని నాకు తోడు నీడగా ఉంటూ నన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న ఈ విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. ఓకే, తల్లి తండ్రి గురువు దైవం అన్నీ తానే నన్ను ముందుకు నడిపిస్తూ తన ఉనికిని చాటుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను నా వృత్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నా వృత్తిలో అనేక అవకాశ మార్గాలను కల్పిస్తూ నన్ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళినందుకు విశ్వానికి కృతజ్ఞత. నేను సంపూర్ణమైన ఆరోగ్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యంతో ఉండడానికి నాకు సహకరించిన ప్రకృతికి, పంచభూతాలకి, విశ్వానికి కృతజ్ఞత. నేను విశ్వంతో మమేకమై ఉన్నాను, విశ్వాన్ని నాకు కావాల్సిన ప్రతిదానిని నేను విశ్వాన్ని మాత్రమే అడుగుతున్నాను, విశ్వం ద్వారానే పొందుతున్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞత. నేను చేసే ప్రతి పనిలోని కూడా నాకు తోడు నీడగా ఉంటూ నాకు ఏది మంచో ఏది చెడో నాకు చూపిస్తూ నన్ను అదే దారిలో నడిపిస్తున్న ఈ విశ్వానికి కృతజ్ఞతలు. సో ఈ అఫర్మేషన్స్ ఏంటంటే ఖచ్చితంగా మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి రెగ్యులర్గా అన్నమాట. ఓకే, అంతా నీవే, అన్నీ నీవే, నాకు సర్వం నీవే అయి నన్ను ముందుకు నడిపిస్తున్నావు, అందుకు నీకు సదా పాదాభివందనాలు అని ఎప్పుడైతే మనం విశ్వానికి చెప్తామో, ఓపెన్ హార్టెడ్గా అండి, పాజిటివ్గా అని ఎప్పుడైతే చెప్తారో ఖచ్చితంగా యూనివర్స్ మీ మాట వింటుంది, మీకు ఖచ్చితంగా పని చేసి చూపిస్తుంది. ఓకే, 100% చూపిస్తుంది. అది ఎలాగా అని అంటే, నిజంగా చేస్తుందా అని అనుమానం లేకుండా మీరు ఇవి మనస్ఫూర్తిగా విశ్వానికి చెప్పండి. అప్పుడు మీరు మీ పనిని, ఒక పనిని మీరు చేయడానికి ముందు విశ్వంతో ఈ విధంగా కనెక్ట్ అయితే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది. అంటే మేడం, చేసే ముందు అసలు ఫస్ట్ మన మైండ్ సెట్, అంటే మనం ఏదైతే విశ్వాన్ని అడుగుతున్నామో, ఏదైతే అఫర్మ్ చేస్తున్నామో, ఫస్ట్ మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటారు? ఫస్ట్ మన మైండ్ సెట్ పాజిటివ్గా ఉండాలి. నేను కనెక్ట్ అవుతున్నాను, నాకు ఎవరు సాయం చేయరు, కానీ నాకు యూనివర్స్ చేస్తుంది. ఒక ఖచ్చితమైన నమ్మకం అన్నమాట. బ్లంట్గా యూనివర్స్కి సరెండర్ అవ్వండి. నేను నా వల్ల బాధపడిన, ఇంకొక ఎఫర్మేషన్ చూడండి, నా వల్ల బాధపడిన వాళ్ళని, అది ఎవరైనా కానివ్వండి, ఎప్పుడన్నా కానివ్వండి, ఈ జన్మే కానీ, నెక్స్ట్ జన్మే కానీ, ఏ జన్మ అన్నా కానీ, అది నీకు అనవసరం. నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కోరుతున్నాను, నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను అని చెప్పండి. ఇంకా తొందరగా కనెక్ట్ అవుతారు యూనివర్స్కి. ఎప్పుడైతే మీరు సారీ, ఫర్గ్యూనెస్ చెప్తారో, ఫర్గ్యూ చేస్తారో, యూనివర్స్ మీకు తోడుంటుంది. మీలో వచ్చేటటువంటి రియలైజేషన్ అది, మీలో ఉన్న బ్లాక్ని క్లియర్ చేయడానికి వచ్చినటువంటి రియలైజేషన్ అది. డబ్బు పట్ల నాకున్న వ్యతిరేక భావాలు, సరికాని ఆలోచనలు నేను తక్షణమే వదిలిపెడుతున్నాను. మీరు ఒక లీడర్గా ఉండాలి అని అంటే మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు, ఎంత ప్లెజెంట్గా ఉండాలనుకుంటున్నారు, నువ్వు నాకు చూపించు అని విశ్వాన్ని అడిగితే, నేను ఇలా ఉండడానికి నాకు నువ్వు అన్ని అర్హతలు నాకు చూపించు, నాకు నేర్పించు అని మీరు చెప్పండి, ఖచ్చితంగా మీకు నేర్పిస్తుంది. మీకు వచ్చే అవకాశాల్లో ఏది మంచో ఏది చెడో నువ్వే నాకు అన్నీ చూపించు, ఆ నాకు మంచి అనిపించింది మాత్రమే నువ్వు నాకు చెయ్యి అని మీరు ఎప్పుడైతే యూనివర్స్కి సరెండర్ అవుతారో ఖచ్చితంగా చేస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా విశ్వాన్ని పూర్తిగా విశ్వసించండి. మీరు ఎంత నమ్ముతారో అంత చేస్తుంది. నమ్మకం లేని చోట రామాన్న భూతిలాగానే ఉంటుంది, నమ్మకం ఉన్న చోట మంచే కనబడుతుంది. కాబట్టి యూనివర్స్ని ఎవరైతే, అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ అఫర్మేషన్స్ చేయండి.
100% చేస్తుంది. మీకు ఏం కావాలంటే మీరు ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఏం నాకు ఇది కావాలి అని అనుకునేలోపు మీరు బయటకు వెళ్ళలోపు మీకు తెచ్చిపెడుతుంది. 100% ఇది. మీరు ఒకసారి కనెక్ట్ అయ్యి చూడండి మేడం. చాలామంది అనేది ఏంటంటే, మేడం మేము ట్రై చేస్తున్నాం బట్ నెగిటివ్ థాట్స్ మాకు ఎక్కువగా వస్తున్నాయి. సో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కానివ్వండి, మేము అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. సో దానికి సంబంధించిన చిన్న పరిహారం కానీ లైక్ టెక్నిక్ లాగా ఏమైనా ఇస్తారా? మెడిటేషన్లో కూర్చునేటప్పుడు ఒక్కసారి చెప్పండి యూనివర్స్కి, నేను ఇప్పుడు మెడిటేషన్లో కూర్చుంటున్నాను, నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను మెడిటేషన్ సాఫీగా చేయడానికి ఈ భూమాత, ప్రకృతి, పంచభూతాలు, నా శరీరం అన్నీ సహకరిస్తున్నందుకు, నా మనసు కూడా సహకరిస్తున్నందుకు, సహకరించేలా చేసినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పండి. మీరు మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ అయినా ఎక్కడ కదలకుండా చేస్తారు, చాలా బాగా జరుగుతుంది కూడా, అప్పుడు ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావు. సో ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తూ ఉంటే కూడా మన లైఫ్లోని మనం ముందుకు వెళ్ళడానికి ఒక సోర్స్ అనేది దొరుకుతుంది. ఎప్పుడు మనం బిజీ షెడ్యూల్లోని కొన్ని కొన్ని మనం పాటించలేకపోతుంటాం. అలా కాకుండా కొన్ని కొన్ని మన కోసం మనం బాగుపడాలి, మనం బయటపడాలి కొన్ని సమస్యల నుంచి అని అంటే మనం ఇలాంటివి మనం పాటించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఎట్లా అఫర్మేషన్స్ వేసుకోవాలి, అసలు ఏ విధంగా, మాకు కన్ఫ్యూజన్ వస్తుంది. అడిగేటప్పుడు కూడా ఇది అవుతుందా అవుదా అని అంటే ఒకటి చెప్తాను చూడండి. మార్నింగ్ 6 మీరు పొద్దున్న లేవడానికి విశ్వానికి చెప్పండి లేపుతుందంటే నన్ను పొద్దున్న 6కి లేపినందుకు అది కాదు పద్ధతి. అడిగే పద్ధతి కూడా ఉంది. నేను 6 గంటలకు లేవడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను నువ్వు లేపినందుకు నీకు కృతజ్ఞత. అంటే నువ్వు రెడీగా ఉన్నావు లేదో దానికి పెద్ద డౌట్ మళ్ళీని. ఆ డౌట్ మీరు క్లియర్ చేసేసారనుకోండి, మిమ్మల్ని ఖచ్చితంగా టైంకి లేపేస్తుంది, 100% లేపుతుంది అనమాట. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఎస్, నువ్వు చాలా మనం ప్రిపేర్గా ఉండి ప్రిపేర్ యువర్ సెల్ఫ్, యు మోటివేట్ యువర్ సెల్ఫ్, దెన్ ఆస్క్. ఎవరి దగ్గరికైనా మాట్లాడేటప్పుడు నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తి నిన్ను రిసీవ్ చేసుకోవాలంటే నువ్వు కూడా అవతల వ్యక్తిని రిసీవ్ చేసుకోవాలి కదా. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఖచ్చితంగా పని అయిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మెడిటేషన్ క్లాస్కి సంబంధించి ప్రత్యేకించి 1 మంత్ క్లాస్ ఉంటుంది కంప్లీట్గా, టైమింగ్స్తో సహా మేడం ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. సో దానిపైన డీటెయిల్స్ కావాలి అనుకున్నా. దాంతోపాటు చాలామంది 1-to-1 సెషన్స్కి కూడా అప్రోచ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆఫ్లైన్ అయ్యారు, కొంతమంది ఆన్లైన్ అయ్యారు. సో ఎవరికి ఏ విధంగా కావాలి, అసలు ఏ సబ్జెక్ట్ పైన కావాలో ఒకసారి మీరు కనుక మేడంని కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.